సామ్రాజ్యాలను గురించి వివరించిన తర్వాత ఆ మానవ సామ్రాజ్యముల మానవ సింహాసనాలు దేవుడు పడద్రోసిన తర్వాత వెంటనే తరువాత వచ్చినలో మహావృద్ధుడొకడు ఒక సింహాసనాసీనుడైనట దానియులకు ఉన్నాడు కాబట్టి మానవ రాజ్యములు పతనమవుతాయి సృష్టికర్త అయిన దేవాది దేవుని రాజ్యము రాబోతుంది రెండవ అధ్యాయంలో దానియులు గ్రంథము రెండవ అధ్యాయంలో నలభై ఏడవ వచ్చినం ఒకసారి మనం చదువుదాం రాజు అయిన నిపుకద్ద నెజరు దానియులు దేవుని యొక్క దైవత్వాన్ని గుర్తించి మాట్లాడిన మాటలు రెండవ అధ్యాయం నలభై ఏడవ వచ్చినం మరియు రాజు ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయల్పరచు వాడునై ఉన్నాడని ప్రత్యుత్తరం ఇచ్చాను హెబ్రియుల దేవుడు ఇస్రాయేలు దేవుడు త్రిత్వమై ఉన్నాడనే సత్యాన్ని నెప్పుకద్జును గుర్తించి మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి నీ దేవుడు దేవతలకు దేవుడు తెలుగు తర్జుమా ఎలా ఉంది కానీ యువర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్స్ అన్నాడు దేవుళ్ళకే దేవుడు మనకు తెలుసు దానియలు చరిత్రలో అనన్యా మెషాయలు అజర్యాలు పరీక్షలో నుంచి నెగ్గిన తర్వాత వారే అన్నాడు షడ్రక్ మెషక్ అభెద్రోగాని వీరి దేవుడు పూజార్హుడు దానియులతో కూడా సింహాల బోనులో నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత జీవము అన్నాడు తర్వాత దానియేలు దేవుడు ఆయనే యుగయుగములు ఉండువాడు ఆయన రాజ్యము నాశనము కానేరదు ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును ఆయనే జీవము గల దేవుడని ఆర అధ్యాయం ఇరవై ఆరవ శరంలో నెకద్నేజరు ప్రకటించడం వ్రాయడం వ్రాతపూర్వకంగా దానియేలు దేవుడే సర్వాధికారి అయిన దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మనం చదివిన వచ్చినలో ఆయన ఒప్పుకున్నాడు దానియలు నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభు క్రొత్త నిబంధనలో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు తిమోతి మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో అపస్తురైన పవులు ఇదే విషయాన్ని కృత నిబంధన సంఘానికి జ్ఞాపకం చేశాడు నీ దేవుడు దేవుళ్ళ కంటే దేవుడు రాజుల కంటే రాజు రాజులకు రాజు మరో మాట అన్నాడు మర్మములు బయలుపరచువాడు వ్యవహాన్ స్వార్తలో పరిశుద్ధాత్మను గురించి ప్రభువు మాట్లాడుతూ ఆయన మర్మములు బయలుపరచువాడు నా సత్యములు మీకు వివరిస్తాడు అన్నాడు కొరింది పత్రిక చదువుతున్నప్పుడు మొదటి పత్రికలో రెండవ అధ్యాయంలో కూడా మనం చదువుతాం పరిశుద్ధాత్మ దేవుని మర్మములను బయలుపరచువాడని అపసైనా పౌలు రాయడం చూస్తున్నాం దేవుని త్రిత్వం దేవుళ్లకు దేవుడు తండ్రి అయిన దేవుని దైవత్వం ప్రభువులకు ప్రభు లేక రాజులకు రాజు క్రీస్తు యొక్క దైవత్వం మర్మములను బయల్పరుచు దేవుడు పరిశుద్ధాత్మ యొక్క ఉనికిని బైబిల్ దేవుడు హెబ్రియుల దేవుని యొక్క త్రిత్వాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా నవ్వుకి సాక్ష్యం ఇవ్వడం ఈ గ్రంథంలో మనం చూస్తాం మాత్రమే కాదు ఆయన రాజ్యం శాశ్వతమైనది అని అతనే మాట్లాడుతున్నాడు ఏడవ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యుడగు దేవుడుగా కనబడుతున్నాడు మహావృద్ధుడు అని ప్రస్తావించబడింది ఈయన సింహాసనాశీనుడై కనిపిస్తున్నాడు ఎహిస్కేల్ గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో మహిమలో ఉన్న దేవుని ప్రత్యక్షత దేవుడు బయలుపరిచాడు తన భక్తులకి యషయా గ్రంథము అధ్యాయంలో కూడా ప్రవక్త అయిన యశయా పరలోక మహిమలో ఉన్న దేవుని యొక్క సింహాసనాన్ని చూశాడు దేవుని మహిమను చూశాడు ఒకసారి చదువుదాం మనం చెప్పుకున్న భాగాలన్నిటిలో దేవుని యొక్క మహిమను మహిమ సింహాసనాన్ని మనం చూస్తాం యషయా గ్రంథం ఆరో అధ్యాయం మొదటి వచనం రాజైన ఉజ్జయా నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అన్నాడు దాని కూడా ఒక మహావృద్ధుడైన వ్యక్తిని సింహాసనాసీనుడై ఉండుట చూస్తున్నాడు అనగా ఈ సింహాసనములు కనిపిస్తున్న ప్రభు తండ్రి అయిన దేవుడుగా కనబడుతూ ఆయన నిత్యుడగు దేవుడు యుగ యుగములలో ఉన్నవాడు మహావృద్ధుడంటే వృద్ధుడని కాదు దేవునికి వయస్సు లేదు జీవిత దినములకు ఆది అయినను జీవిత దినములకు అంతమైనను లేనివాడు పత్రికలో రాస్తున్నాడు నిత్యుడగు దేవుడు మీకా గ్రంథం ఐదవ అధ్యాయంలో రాస్తున్నాడు ఆయన పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షమగుతూ వచ్చను యషా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరు వచనములో ప్రభువును చూచిన తర్వాత యషయా ద్వారా ప్రవచించాడు ఆయన నిత్యుడగు తండ్రి బలవంతుడగు దేవుడు మన కొరకు శిశువుగా కుమారుడిగా అనుగ్రహించబడ్డాడు మనుషులను మానవులను పాపులైన మానవులను రక్షించడం కోసం ఒక శిశువుగా మానవునిగా కుమారుడిగా దిగివచ్చిన ఈయన ఈయన నిత్యుడగు తండ్రి బలవంతుడైన దేవుడు ఒకే వచనంలో యశాగ్రంథం తొమ్మిది ఆరులో దేవుని నిత్యత్వం ఆయన దైవత్వం ఆయన సార్వభౌమాధిపత్యం చాలా స్పష్టంగా దేవుడు వివరించాడు దాని గ్రంథంలో చూస్తున్నాం మహావృద్ధుడగు వాడనగా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము ఉన్న నిత్యుడగు దేవుణ్ణి దానీలు చూస్తూ ఆయన యొక్క మహిమను వర్ణించాడు మరోసారి ఆ వచనాలు గమనించదాం ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు మానవుల సింహాసనాలు పడద్రోశాడు భూరాజుల అధికారాలను ఆయన పడద్రోసిన వాడుగా కనబడుతున్నాడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని నుండి రాజ్యమును అధికారమును స్వీకరించి ఈ భూమి మీద వేయండ్లు పరిపాలించబోతున్నటువంటి ఒక అద్భుతమైన క్రీస్తు రాజ్యాన్ని మనం ఇక్కడ చూడబోతూ ఉన్నాం కీర్తనల గ్రంథం రెండవ కీర్తన క్రీస్తు ఏ విధంగా భూమి మీదకి వస్తాడో ఆయన తన తండ్రి నుండి అధికారమును పొంది రాజ్యమును పొంది ఈ రా ఈ భూమి మీద వెయ్యి సంవత్సరాలు పాలన చేయబోతున్నాడు అనే సత్యాన్ని రెండవ కీర్తనలో దేవుడు వివరించాడు మూడవ వచనం చదువుతున్నారు కీర్తనల గ్రంథం రెండవ కీర్తన మూడవ వచనం భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును వచనం నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద రాజును ఆశీనుగా చేసి ఉన్నాను ప్రభునేసుక్రీస్తు వారు శ్రమల కాలమునకు ముందు అనగా క్రీస్తు విరోధి రాజ్యానికి ముందుగా ఆయన వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళతారు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచనంలో యోహానతో చెప్పబడిన పిలుపు బోరధ్వని వంటి స్వరంతో ఎక్కడికి రమ్ము అని పిలిచిన పిలుపు దెసరునిగా మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతో ప్రభు ఇచ్చి సంఘాన్ని పిలిచే పిలుపు కాబట్టి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ప్రారంభ ప్రారంభవచ్చినలో ఆయన వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత పాప పురుషుడు ధర్మ విరోధి నాశన పుత్రుడు క్రీస్తు విరోధి వెలుపలకి వచ్చి ఏడు సంవత్సరాలు ఈ భూమిని కఠినంగా పరిపాలిస్తాడనే విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనం ధ్యానం చేస్తున్నాం వాణి పరిపాలన ముగింపులో ప్రభు మరలా భూమిదికి దిగి వస్తారు రెండవసారి ప్రభు భూమి మీదికి ఎందుకు వస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఆయన తీర్పు చేయడానికి రాబోతున్నాడు దాని ఏలు గ్రంథం యొక్క ముఖ్య అంశమే దేవుడు న్యాయాధిపతి భక్తిహీనులకు తీర్పు చేయడానికి ఆయన వస్తాడు భక్తిహీన రాజులను ఆయన పడగొట్టడానికి వస్తాడు తిరిగి తన రాజ్యమును తన అధికారమును తన ప్రభావమును ఈ భూమి మీద ఆయన స్థాపన చేసి నీతిగల రాజుగా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా సర్వాధిపతి అని వ్రాయబడింది తిమోతి మొదటి పత్రిక ఆరో అధ్యాయంలో ఆ సర్వాధిపతి అన్నాడు కనుక ఆయనే సావరీన్ గాడ్ అని భూరాజులు మానవులు తెలుసుకునే విధంగా ఆయన తిరిగి తన రాజ్య స్థాపన చేయడానికి రాబోతున్నాడు అందుకు ముందుగా ఆయన న్యాయాధిపతిగా వస్తాడు మొదటిసారి మొదటి రాకడలో ముప్పై మూడున్నర సంవత్సరాలు సామాన్య మానవుడుగా ఈ భూమి జీవించినప్పుడు ఆయన దీనుడుగా దాసుడుగా రిక్తుడుగా రక్షకుడిగా రక్త మాంసములలో పాలివాడుగా గొర్రె గొర్రెపిల్లగా ఆయన మానవులందరి కొరకు తన ప్రాణమును రక్తమును చిందించి మరణము జయించి తిరిగి లేచి మరణ దాస్యం కింద బంధింపబడిన మానవులకు గొప్ప రక్షణ విమోచన నెరవేర్చి వెళ్ళాడు ఆయన ఆయన రక్షణ కార్యాన్ని అంగీకరించిన వారిని తిరిగి తన మహిమకు తీసుకుని వెళ్ళడానికి ఆయన ఏ క్షణమైనా వస్తానని వాగ్దానం చేసి వెళ్ళాడు నేనుండు చోట మీరు ఉండినట్లు మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను స్థలము సిద్ధపరిచి మరల వచ్చి నేనుండి చోట మీరు ఉండినట్లు మిమ్మల్ని కొనిపోతానని వాగ్దానం ఇచ్చిన ప్రభు మొదటిగా తన ఎందు విశ్వాసం ఇచ్చిన వారి కొరకు మాత్రమే ఆకాశ మండలం వరకు మాత్రమే ఆయన వస్తారు తన ప్రజలు ఆయన తీసుకుని వెళతారు ఏడు సంవత్సరములు క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని కఠినంగా పరిపాలించినప్పుడు క్రీస్తును తృణీకరించిన ఇస్రయేలీలు క్రీస్తును సిలువు వేసిన ఇస్రయేలీలు ఆయనను మెస్సయాగా అంగీకరించక తృణీకరించిన వారు క్రీస్తు విరోధి పరిపాలనలో వారు శ్రమలు అనుభవిస్తారు అది కూడా ఇస్రాయేలీలకు ఒక తీర్పు కాలం ఏడేళ్ల శ్రమల కాలం అంటే ఇస్రయలీలకు తీర్పు కాలం ఎనిమిది గ్రంథం ముప్పై అధ్యాయం ఏడవచనంలో చెప్పాడు అది యాకోబు ఇంటి వారికి యాకోబు సంతతి వారికి ఆ పద తెచ్చు దినము అన్నాడు ఒక దినమని పలికిన మాట ఏడు సంవత్సరాల కాలం అయినను దానిలో పడకుండా వారు రక్షింపబడతారు అని ఇర్మియా ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మూడున్నర సంవత్సరాలు చివరి మూడున్నర సంవత్సరాలు క్రీస్తు విరోధిని వారు ఎదిరించినప్పుడు ఘోరమైన శ్రమలకు గురి చేసి అనేక మందిని హతసాక్షులుగా చేసి ఆఖరి యుద్ధంలో క్రీస్తు వచ్చి వారిని విమోచించినప్పుడు క్రీస్తు విరోధి రాజ్యము లేక భూరాజుల యొక్క సింహాసనాలు పడద్రోయబడతాయి మానవ రాజుల రాజ్యాలు కూలిపోతాయని ఏడవ అధ్యాయంలో చాలా స్పష్టంగా ప్రభు చూపించాడు మనం చూస్తున్నాం ఇక్కడ నా రాజును నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద ఆసీనునుగా చేసి ఉన్నాను అన్నాడు ఏడవచనం కీర్తన గ్రంథం రెండవ కీర్తన ఏడవ వచనం కట్టడ నేను వివరించదను యహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలుగుగొట్టెదవు కుండను కొండను పగులుగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగులగొట్టెదవు దాని గ్రంథం రెండవ అధ్యాయంలో నివకదినే రజు రాజుకు కలిగిన మొదటి స్వప్నం నాలుగు లోహములతో దీప్యమానమైన మానవ సామ్రాజ్యాలను మానవ అధికారాన్ని ప్రతిఫలింపచేసే ఆ ప్రతిమ ముగింపులో చేతి సహాయము లేక పర్వతం నుండి తీయబడిన చిన్న రాయి ప్రతిమను నలుగొట్టి పొడి చేసినప్పుడు అది గాలి చేత కొట్టుకొని పోతుంది ఆ చేతి సహాయం లేని రాయి భూతలమంత మహాపర్వతం అవుతుందని మొదటి దర్శనంలోనే మొదటి స్వప్నంలోనే క్రీస్తు యొక్క శాశ్వత రాజ్యం సర్వాధికారము గల రాజ్యం క్రీస్తు యొక్క సార్వభౌమాధిపత్యాన్ని అన్యరాజు అన్యుల రాజులలో మొదటి వాడైన బబులోను రాజు నెబకద్దినేజరకు దేవుడు బయలుపరిచాడు అదే విషయాన్ని ఏడవ అధ్యాయంలో మరలా దానియలు ద్వారా బయలుపరచడం చూస్తాం తొమ్మిదవచనంలో ఏడు తొమ్మిదిలో మహా వృద్ధుడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను ఆయన తల వెండ్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను అన్నాడు తర్వాత వచ్చిన చూస్తే ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె ఉండెను అగ్ని తీర్పుకు గుర్తు అగ్ని దేవుని న్యాయమైన తీర్పుకు గుర్తుగా కనబడుతుంది ఆరవ అధ్యాయం యశయా గ్రంథం ఆరవ అధ్యాయంలో చూసినప్పుడు మహిమ సింహాసనం అత్యున్నత సింహాసనం ఆరాధింపబడుతున్న సింహాసనం కోట్ల దూతలు శరాపులు లేక మహా మహాదూతలు యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక దివారాత్రము యోగయుగములు ఆరాధింపబడుతున్న దృశ్యాన్ని యషయా చూశాడు ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయంలో సింహాసనాసీనుడైన తండ్రి అయిన దేవుని నాలుగు జీవులు ఇరువదు నలుగురు పెద్దలు ఆరాధించడాన్ని యోహాను చూస్తున్నాడు ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో సింహాసనాశీనుడైన తండ్రిని వధింపబడి జయము పొందిన యోధా గోత్రపు సింహమైన క్రీస్తును ఆరాధించడం ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం వధింపబడిన గొర్రె పిల్ల జయము పొందాడు ఇప్పుడు ఆయనే తిరిగి భూరాజులను పడగొట్టి సాతాను అధికారాన్ని క్రీస్తు విరోధి అధికారమును ఆయన మరలా నాశనం చేసి తన యొక్క అధికారమును తన రాజ్యమును స్థాపన చేయడానికి రాబోతున్నాడు అందుకు ముందుగా ఆయన రాజుగా రాజ్యము స్థాపించక ముందు న్యాయాధిపతిగా తీర్పు చేస్తాడు రక్షకుడిగా వచ్చాడు రక్షణ నెరవేర్చెళ్ళాడు ఎవరైతే క్రీస్తు యొక్క రక్షణను ఆయనను రక్షకునిగా ప్రభువుగా రాజుగా దేవునిగా అంగీకరించక తృణీకరిస్తారో వారు ఏలికలైన సామాన్య జనులకైనా ఆయన తీర్పు చేయడానికి వస్తాడు రక్షకుడిగా వచ్చి వెళ్ళాడు న్యాయాధిపతిగా రాబోతున్నాడు తీర్పులు ముగించిన తర్వాత ఆయన యుగ యుగములు శాశ్వతుడైన రాజుగా తన రాజ్యమును కొనసాగించబోతున్నాడు ప్రభు తల్లి అయిన మరి అమ్మగ్రేల్ దోత చెప్పాడు పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతిని కుమారుడు అనబడతాడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు ఆయన దావిధ సింహాసనం మీద కూర్చొని యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలుతాడని ఆయన పుట్టక ముందే కన్యమారి గాబ్రేలి దూత ద్వారా ప్రభు బయలుపరిచిన ప్రవచనం నెరవేర్చడానికి కాలం సమీపమైందని మనం గుర్తించాలి ఇక్కడ చూస్తున్నాం ప్రభు ఇక్కడ వృద్ధుడుగా కనిపిస్తున్నాడు కానీ తర్వాత వచనంలో మనం చూస్తాము పదమూడవ వచనంలో రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకనూ చూచుచుండగా ఆకాశ మేఘారురుడై మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముకు మనకు తేబడెను అని చూస్తున్నాం ఇక్కడ మరొక వ్యక్తిని చూపిస్తున్నాడు కానీ ఇక్కడ ఇద్దరూ ఒకే వ్యక్తి తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తుని కూడా ఒకే సందర్భంలో చూపిస్తూ ఉన్నాడు మనందరికీ తెలుసు యసు క్రీస్తు ప్రభువారు అనేక సందర్భాల్లో తండ్రి ఎందు నేనను నాయందు తండ్రియు ఏకమై ఉన్నాము అన్నాడు కాబట్టి నిత్యుడగు దేవుడే మనుష్య కుమారుడుగా రక్తమాంసముల దేహము ధరించి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు రక్త మాంసములలో పాలివాడయ్యాడు కాబట్టి తండ్రి కుమారుల యొక్క ప్రత్యక్షత దాని ఎలుకు చూపిస్తూ ఉన్నాడు మనం చూసాం రెండవ అధ్యాయంలో త్రిత్వాన్ని బబులోను రాజు నవక గుర్తించాడు ఇప్పుడు మరలా దేవుడు తన యొక్క త్రిత్వమును సార్వభౌమాధిపత్యాన్ని తన సర్వాధికారాన్ని ఆయన ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు తొమ్మిదవచనములో మహావృద్ధుడుగా కనబడిన దేవుడే వచనములో ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన వారిగా వచ్చుట చూస్తాం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయులకు కూడా సింహాసనాశీనుడైన తండ్రి చేతిలో ముద్రింపబడిన ఏడు ముద్రలు గట్టిగా వేయబడి ఆయన కుడి చేత ఉన్న గ్రంథాన్ని చూస్తున్నాం అక్కడ తండ్రి అయిన దేవుని ప్రత్యక్షత ఆయన సముఖంలోనే వధింపబడి జయము పొందిన యో గోత్రపు సింహముగా ప్రభు ముద్రలు విప్పడానికి సన్నద్ధుడైన దృశ్యాన్ని మనం చూస్తాం ఎక్కడ చూసినా తండ్రి కుమారులు ఇద్దరు కలిసి సృష్టి కార్యాన్ని చేశారు రక్షణ కార్యాన్ని నెరవేర్చారు తీర్పు నెరవేర్చబోతున్నారు తరువాత శాశ్వత రాజ్యాన్ని తండ్రి కుమారులు కలిసి స్థాపన చేసి కొనసాగించబోతున్నారు రెండవ కీర్తనలో మనం చూసాం నా కుమారుని సియోను పరిశుద్ధ పర్వతం మీద నేను ఆశీనునిగా చేసి ఉన్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను వారిని నీవు ఇనుప దండముతో ఏలుతావని చెప్పిన ప్రవచనము అతి త్వరలో దేవుడు నెరవేర్చబోతున్నాడు ప్రియులారా ఇక్కడ మనం ప్రభు యొక్క లేక తండ్రి అయిన దేవుని స్వరూపాన్ని చూస్తున్నప్పుడు ఆయన తెల్లని వస్త్రము కలిగి ఉన్నాడు మతీసువార్త పదిహేడవ అధ్యాయంలో మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో లోకాసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో ప్రభు రూపాంతరపు కొండ మీద ఆయన రూపాంతరము చెందినప్పుడు ముగ్గురు శిష్యులు దగ్గరగా చూశారు ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించింది ఆయన వస్త్రములు వెలుగు వలె దగదగ ప్రకాశించాయి ఇది క్రీస్తు యొక్క నిజమైన దైవత్వపు స్వరూపం అదే స్వరూపాన్ని వారి ముగ్గురిలో ఒక శిష్యుడైన యోహాను పద్మా దీపంలో మరలా చూశాడు ప్రభు ఆ యొక్క రూపాంతరపు కొండ అనుభవంలో ఆయన దిగి వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాడు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో కూడా వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అని ఒక ప్రవచనాత్మకమైన మాట పలికాడు అది యోహాను గురించే ప్రభు వెళ్ళిపోయిన కొద్ది కాలానికే ప్రభు తన రాజ్యముతో మహిమతో దిగి రావడం ప్రకటన గ్రంథ దర్శనాల్లో కనులారా యోహాను చూశాడు యోహాను సజీవుడై ఉండగానే ప్రభు తన మహిమతో ప్రభావముతో భూమి మీదికి దిగివచ్చి తీర్పులు నెరవేర్చి తన యొక్క మహిమరాజ్యాన్ని స్థాపన చేయడం ప్రకటన గ్రంథపు దర్శనాల్లో యోహాను చూశాడు కాబట్టి రూపాంతరపు కొండ మీద ప్రభు మహిమాస్వరూప ప్రభువును చూసిన యోహాను పద్మాసు దీపంలో కూడా మహిమాస్వరూపి ప్రభువును చూశాడు ఆగమనముతో ప్రభావముతో దిగివచ్చిన క్రీస్తుని పంతొమ్మిదవ అధ్యాయం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో పరలోక సైన్య సమూహములు ఆయనను వెంబడించుచుండగా ఆయన అశ్వారురుడై అనేక కిరీటములు ధరించి వస్త్రము ధరించిన వాడై భూరాజులను నాశనం చేయడానికి క్రీస్తు విరోధిని వారిని అనుసరించిన భూరాజులను ఆయన నాశనం చేయడానికి తన ఆధిపత్యాన్ని తన అధికారాన్ని తన బలాన్ని స్వీకరించి ఆయన రాబోతున్నాడని యోహానుకు కూడా ప్రభు చూపించాడు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేను వచ్చినాం ఒకసారి మనం చదువుదాం దయచేసి ప్రకటన గ్రంథంలోకి వెళదాం దేవుని ప్రణాళిక దావీదును దానియలుకు యోహానుకు ప్రభు చాలా స్పష్టంగా బయలుపరిచారు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పదిహేనవ వచనం నుంచి చదువుదాం ఏడవ దూత బోర ఊదినప్పుడు గమనించండి సందర్భం ఏడు బోరలు ఊదలబడే కాలములో ఏడవ దూత బోరి బోర ఊదినప్పుడు ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను అన్నాడు ఏమిటి శబ్దములు అక్కడ అనేక మంది ప్రభువును స్థుతిస్తున్నారు ఎందుకో చూడండి ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను అది అక్కడే నిర్ణయం చేయబడింది పరలోకపు సభలో తండ్రి సమక్షములో కుమారుడికి రాజ్యం ఆయన అనుగ్రహించబోతున్నాడు మనం కదా సిలువులో ఉన్న రెండవ నేరస్తుడు ప్రభువుని అడిగింది అదే ఎంత గొప్ప నిరీక్షణో చూడండి ఎన్నడూ ప్రభువుని వెంబడించని వాడు ఎన్నడు ప్రభువు బోధనలు బోధనలు వినని వ్యక్తి ప్రభు అద్భుతాలు మహి మహిమ కార్యాలు చూడని వ్యక్తి క్రీస్తు శిలువ మరణాన్ని దగ్గరగా కనులారా చూచిన వ్యక్తి ఈ శిలువలో మరణిస్తున్న ఈ రక్షకుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సర్వాధిపతి ఈయన నిత్యుడగు తండ్రి ఈయన న్యాయాధిపతి ఈయన మరలా వస్తాడు తన రాజ్యం స్థాపన చేస్తాడని ఎంత అర్థం చేసుకున్నాడో మీరు చూడండి మనం చదవడానికి ఒక చిన్న మాటలా అనిపిస్తుంది యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును ప్రభు నేర్పించిన ప్రార్థన క్రైస్తవులందరికీ చాలా ప్రాముఖ్యమైంది నిజమే అది విలువైన ప్రార్థనే ప్రభువా మాకు ప్రార్థన నేర్పు అన్నప్పుడు మా తండ్రిని ప్రారంభించండి నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థించండి అని నేర్పించాడు చూసారా ఆయన రాజ్యం వస్తుందని ప్రార్థనలోనే ఒక నిరీక్షణ దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళికను ప్రభు ప్రార్థనలోనే బయలుపరిచాడు అలవాటుగా ప్రార్థన చేస్తున్నారు క్రైస్తవులు నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కానీ ఆ రాజ్యం వస్తే ఆ రాజ్యంలో నేను ఉండబోతున్నాను ఆ రాజ్యము నాది ఆ రాజ్యమునా ప్రభు రాజ్యం అది శాశ్వత రాజ్యం ఇప్పుడున్న రాజకీయాలు ప్రభుత్వాలు సింహాసనాలు అధికారాలు ఇవన్నీ హారద్రోలబడి పడద్రోహిబడి ఈ సింహాసనాలను కోలద్రోసి సాతాను అధికారాన్ని అంధకారపు అధికారాన్ని పడద్రోసి కోలద్రోసి మరణము జయించిన రాజాది రాజు ప్రభువులకు ప్రభువు దేవుడు మమ్మను ఏలుటకు రాబోతున్నాడని ఎంతమంది క్రైస్తవులకి నిరీక్షణ ఉంది ధైర్యం ఉంది విశ్వాసం ఉంది సిలువలో ప్రభు రాజ్యాన్ని సంపాదించుకున్న నేరస్తుని చూసి నేర్చుకోవాలి ఇవాళ ప్రతి క్రైస్తవుడు పరలోకములో ఇప్పుడు తండ్రి అయిన దేవుడు చట్టసభ నిర్వహిస్తున్నాడు ఈ చట్టసభలో రిజల్యూషన్ పాస్ చేయబడింది ఒక తీర్మానం చేయబడింది ఆ మాటలు ఇక్కడ అనౌన్స్ చేయబడ్డం మనం చూస్తున్నాం పదకొండవ అధ్యాయం చదువుతున్నాం ప్రకటన గ్రంథం పదిహేనవ పదకొండు పదిహేను ఏడవ దూత బోరబూ పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము ఆయను ఆయన యుగ యుగముల వరకు ఏలును అనిను అంతట దేవుని దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత ఉండు దేవుడమైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి రాజ్యమును స్వీకరించుచున్న ప్రభుని స్థుతించి కొనియాడుట ఈ దృశ్యం ఈ ఇరువది నలుగురు పెద్దలు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పదవ జన్మలో వారు స్పష్టంగా ప్రభువును ఆరాధించారు నీవు వధింపబడిన వాడవై నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి మమ్మును కొంటివి అని ప్రభును స్థుతించి కీర్తన పాడారు ఎవరు వీరు క్రీస్తు గొర్రెపిల్ల అయిన క్రీస్తు రక్తం చేత విమోచింపబడిన వారే నాలుగవ అధ్యాయంలో కొనిపోబడ్డారు ప్రభుతో ఉన్నారు ప్రభు యొక్క మహిమను అక్కడ వారు కనులారా చూస్తూ ఆరాధిస్తూ ప్రభు మరలా తిరిగి తండ్రి యొద్ద రాజ్యాన్ని అధికారాన్ని స్వీకరించి అందుకే చదివాం కీర్తన రెండవ కీర్తనలో పరిశుద్ధ పర్వతమైన మీద నేను నా కుమారుని ఆశీనుని చేస్తున్నానన్న ఆ ప్రవచనం నెరవేర్పే క్రీస్తు అనగా దేవుని కుమారుడు ఈ భూమి మీదికి ప్రభావంతో వచ్చి రాజ్య స్థాపన చేయబోతున్నాడు అనేది కీర్తన గ్రంథంలో ముందుగా దేవుడు బయలుపరిచిన ప్రవచనాన్ని ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఆయన పరలోకపు సభలో ఆయన తీర్మానం చేయడం మనం చూస్తూ ఉన్నాం చదువుదాం పద్దెనిమిదవ వచనం జనములు కోపగించినందున నీకు కోపము వచ్చను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడి తగిన ఫలము ఇచ్చుటకు కొద్దివారేమి గొప్పవారేమి గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపచేయు వారిని చేయుటకు సమయము వచ్చి ఉన్నది అని చెప్పి ఇది పరలోకపు సభలో చేయబడిన తీర్మానం ఇరువది నలుగురు పెద్దలు ప్రభుతో ఉన్న సంఘము ప్రభు తన బలమును స్వీకరించి ఏలుబడి చేయడానికి రాబోతున్న సందర్భంలో ప్రభువును ఉన్నారు కొన్ని కారణాలు ఇక్కడ వారు పలికారు జనములకు జనములు కోపగించినందున నీకు కోపము వచ్చను అన్యజనులు క్రీస్తును అంగీకరించిన వారు క్రీస్తును త్వణీకరించిన వారు సువార్తకు లోబడని వారే జనములు తెశలోనిక రెండవ పత్రిక మొదటి అధ్యాయం దశలోనికలకు రాయబడిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు యేసు తన ప్రభావమును కనబరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి దేవుని ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయును అంతవరకు ఒక అంశం రెండవసారి ప్రభు ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఆయన భూమి మీదికి ప్రభావముతో వస్తాడు అగ్ని జ్వాలలలో వస్తాడు మొదటిసారి నాలుగవ అధ్యాయము ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ప్రారంభంలో ఎక్కిరమ్మని సంఘాన్ని పిలిచిన ప్రభు అగ్ని అగ్నిజ్వాలలతో రాడాయన మహిమతో వస్తాడు మహిమ మేఘములతో వస్తాడు తన రక్తమిచ్చి సంపాదించిన తన పెండ్లి భార్య అయిన కన్యక యావద్భూమి మీదనున్న సార్వత్రిక సంఘము క్రీస్తు రక్తములు తమ పాపములను కడుగుకొని పవిత్రులై పవిత్రాలైన కన్యకగా క్రీస్తు కొరకు విశ్వాస నిరీక్షణతో పరిశుద్ధముగా ఎదురు చూస్తున్న కన్యకను తీసుకుని వెళ్ళడానికి ఆయన మహిమతో ప్రత్యక్షమవుతాడు దశలోనికి పత్రిక నాలుగో అధ్యాయం ప్రకారం కానీ దశలోనుక రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు వచనాల ప్రకారం ఇప్పుడు ఆయన ప్రతిదండన చేయడానికి అగ్ని జ్వాలలో రాబోతున్నాడు క్రీస్తు రాకడలో రెండవ అంచ ఇది ప్రకటన ఒకటి ఏడులో మనం చదువుతాం ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూతురు భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు అవును ఆమెన్ అని యోహాను ద్వారా ప్రభు రాయించిన మాట ఇది క్రీస్తు సంఘముతో దిగి భూమిదికి వచ్చినప్పుడు ఆయన అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై తీర్పు చేయబోతున్నాడని గుర్తించాలి అదే దృశ్యాన్ని ఇక్కడ దానియలుకు ప్రభు చూపిస్తున్నాడు ఏడవ అధ్యాయంలో ఆయన దేవుడు ఆయన తీర్పు చేసే న్యాయాధిపతిగా వస్తున్నాడు అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై రెండు రకముల ప్రజలు ఏడేండ్ల కాలంలో క్రీస్తు విరోధి అన్యరాజు పాలనలో ఈ భూమి మీద ఉంటారు రెండు రకాల ప్రజలు ఒకటి దేవునిని ఎరుగొని వారంటే సృష్టికర్త అయిన యహోవా ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ ఐదవ వచనం ప్రకారం శరీరమును బట్టి క్రీస్తు ఇస్రాయేలీలో జన్మించాడు అయితే ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరం స్తోత్రార్హుడు ఆమెన్ అని రాస్తున్నాడు కాబట్టి దేవాది దేవుడు దేవుడు ఉన్న దేవుడు వెలుగై ఉన్న దేవుడు ఆత్మయై దేవుడు ఉన్న దేవుడు మానవులను రక్షించడానికి మొదటిసారి రక్త మాంసములలో వచ్చి శిలువలో రక్షణ నెరవేర్చి వెళ్ళిన ఆయన తన ప్రజల కొరకు అధ్యాయం ప్రకటన గ్రంథంలో పెండ్లి కుమార్తెను తీసుకువెళ్ళడానికి మహిమతో వచ్చిన ప్రభు క్రీస్తు విరోధి పాలన ముగిసిన తర్వాత ఆయన అగ్నిజ్వాలలో వస్తాడు ఈ ఏడేండ్లలో భూమి మీద ఉండేవారు రెండు రకాల ప్రజలు అన్నాడు దేవుని ఎరుగని వారు అనగా నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా ఎరుగక ఎలా చెప్తారండి యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఆయన పరిశుద్ధుడిగా రుజువు చేసుకున్నాడు ఆయన జన్మ పవిత్రం ఆయన జీవితం పవిత్రం ఆయన మరణం పవిత్రం ఆయన మరణించాడు మరణం జయించి తిరిగి లేచాడు మరణము జయించి లేచిన దైవాంశ సంభూతుడు చరిత్రలో ఎవరు లేరు పవిత్రంగా జీవించి పవిత్రంగా మానవుల కొరకు పవిత్రమైన బలి అర్పణ చేసిన వ్యక్తి మానవ చరిత్రలో మరొకరు కనిపించరు ప్రభు అయినేసు క్రీస్తు తప్ప నాలో ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ఆయన ఓపెన్ గా సవాలు చేశాడు ఈ సమాజాన్ని ఆనాటి కాలంలోనే కాని ఒక్క వ్యక్తైనా యేసు క్రీస్తు ప్రభువులో ఒక పాపమైన దోషమైన నేరమైన రుజువు చేయలేకపోయారు ఆఖరికి ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇనుము వంటి ప్రభుత్వం రోవా ప్రభుత్వపు న్యాయస్థానంలో అత్యున్నత న్యాయస్థానములో ఆయన నిలబడినప్పుడు బోనులో న్యాయాధిపతికి జడ్జికి క్రీస్తులో ఒక్క నేరమైన దొరకలేదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఆయనను పరిశోధన చేసిన ఆయన మీద మనుషులు అక్కసుతో అసూయతో మతాధికారులు మత గురువులు మత దురహంకారులు క్రీస్తు యొక్క మార్గాన్ని ఆపివేయాలని నరకమునకు నిత్య నరకాగ్నికి మతములో మత మౌఢ్యంలో పాపములో నశించిపోతున్న జనాంగాన్ని క్రీస్తు రాజ్యానికి నడిపిస్తుంటే ఆ నిత్య రాజ్యానికి ప్రజలను వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడానికి క్రీస్తును చంపడానికి చేసిన కుట్ర కుయుక్తులు వారు మోపిన నేరాలు కూడా రోమా ప్రభుత్వపు న్యాయస్థానంలో రుజువు కాలేదు చివరికి న్యాయాధిపతి రోమా ప్రభుత్వపు న్యాయ చట్టం ప్రకారం తీర్పు చెప్పాల్సి వచ్చింది మీరు మోపిన నేరములలో ఈయన మీద మీరు మోపిన నేరములు ఒక్కటి ఒక్కటి ఒక్కటైన రుజువు కాలేదు కనుక నేను ఈయనను నిర్దోషిగా విడుదల చేస్తున్నానని ఆయన మొదట ఇచ్చిన తీర్పును మనుష్యులు అంగీకరించలేదు అన్యాయపు తీర్పు చేసి ఆయనను వేయాల్సిందని అక్కసుతో అసూయతో మత దురహంకారంతో క్రీస్తుని సిలువు వేశారు ఇది దేవుని లేఖనాల ప్రకారమే నెరవేరింది వినండి ఆయన పరిశుద్ధుడు దేవుడు అనబడ్డానికి ఒక ఒక ఆధారం ఒక రుజువు మాత్రమే కాదు మరణించి మరణము జయించి తిరిగి లేచి రుజువు చేశాడు ముందే చెప్పాడు ఆయన నేను మరణిస్తాను మరలా తిరిగి లేస్తాను అనేకుల పాప విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి వచ్చాను నేను మరణిస్తున్నాను ప్రతి మనిషిని పాపము కొరకు నేను మరణించి మనుషులందరూ మరణ భయం చేత మరణ దాస్యం కింద జీవిత కాలమంతా మరణ భయం చేత మరణం యొక్క బలము గలవాడైన అపవాది దాసత్వం కింద ఉన్న వారిని విడిపించడానికి మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని మరణముతోనే నాశనం చేయబోతున్నాను అన్నాడు చెప్పినట్లే మరణములో సాతాను మానవులకి మరణాన్ని తెచ్చిపెట్టిన మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని నాశనం చేసి మరణము జయించి తిరిగి లేచాడు పేతుడు పేతురు ప్రభు శిష్యుడైన పేతురు పెంతకొస్తు పండుగ రోజున ధైర్యంగా ఈ సాక్ష్యం చెప్పాడు మీరు ఆయనను వేసి ఆయనను సమాధి చేశారు మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం అన్నాడు ఆయన మరణ వేదనలను జయించి తిరిగి లేచాడు యసు దేవుడు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి ఆయన దేవుడు ఆయన ప్రభువు ఆయన రక్షకుడు తాను సృజించిన ప్రతి మానవుల కొరకు ఆయనే స్వయంగా దిగి వచ్చాడు రక్షకుడిగా ప్రాణము రక్తము చిందించి ప్రాయశ్చిత్తం చేశాడు ఇవాళ ఏ మానవుడు పాపములో మరణించాల్సిన అవసరం లేదు ఏ మనుష్యుడు పాపములో మరణించి నిత్య శిక్షకు తీర్పుకు వెళ్లాల్సిన అవసరం లేదు కానీ క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకై కల్వరిలో నీ పాపము నీ శిక్ష నీ తీర్పు అనుభవించి నీకు నీతి నీ క్షమాపణను ఉచితంగా అనుగ్రహిస్తున్న కరుణామయుణ్ణి రక్షకునిగా అంగీకరించిన ఒక చిన్న కారణముతోనే ఆయన నిత్య మహిమకు నిత్య రాజ్యమునకు వారసుడిగా అంగీకరించడానికి ప్రభు ఇప్పటికీ రక్షకునిగానే సిద్ధంగా ఉన్నాడు ఈ కృపాకాలం గడిచిపోయిన తర్వాత దేవుని ఎరుగని వారికి ప్రతిదండన రెండవ రెండవ తరగతి వారు ఎవరో తెలుసా సువార్తకు లోబడని వారు చదివా మనం అక్కడ యేసు క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు సువార్తకు లోబడనివారు ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని జనులు క్రీస్తు స్వార్థ వింటున్నారు క్రైస్తవులు క్రైస్తవులుగా జన్మించి నాలుగు ఐదు పది తరాలుగా క్రైస్తవులుగా చలామణి అవుతున్న వారు సైతం నీ కొరకు క్రీస్తు కల్వరిలో బలి అయి నీ శిక్షను ఆయన అనుభవించాడని ఒక రెండవ బందిపోటు దొంగకు కలిగిన రక్షణను గుర్చిన అవగాహన లేకుండానే సువార్తకు లోబడకుండానే క్రీస్తు నామాన్ని ధరించుకొని క్రైస్తవులుగా కొనసాగుతున్న మత ప్రజలు మత క్రైస్తవులకు కూడా తీర్పు చేయడానికి ప్రభువు రాబోతున్నాడు అందుకే స్పష్టంగా రెండు పదాలు ఉపయోగించాడు దేవుని ఎరుగని వారికి యేసు క్రీస్తుని కూర్చిన ప్రభు అయిన యేసు క్రీస్తుని కూర్చిన సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయడానికి ఆయన ఇప్పుడు ఒక జడ్జిగా రాబోతున్నాడు రక్షకుడిగా వచ్చాడు నీ తీర్పుని నీ మరణాన్ని నీ శిక్షను ఆయన సిలువలో అనుభవించి వెళ్ళాడు ఇప్పుడు ఆయన సువార్తను అంగీకరించకపోయిన వారికి తీర్పు చేయడానికి ఆయన రెండవసారి నీతిగల న్యాయాధిపతిగా రాబోతున్నాడని చాలా స్పష్టంగా కృత నిబంధనలో తెలియజేస్తున్నాడు ఇప్పుడు గమనించండి దానియలు గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం తెల్లని ఉన్ని వంటి శిరస్సు గలవాడు పాశ్చాత్య దేశాల్లో న్యాయాధిపతికి ఒక విగ్గు పెడతారు డ్యూక్ అంటారు న్యాయం తీస్తున్నప్పుడు తెల్లని ఉన్నిని కలిగిన ఆ విగ్ ధరిస్తాడు ఆయన కాబట్టి ఇక్కడ ఆ దృశ్యం చూస్తే దేవుడు నీతిగల న్యాయాధిపతిగా ప్రభు అయిన క్రీస్తు కనబడుతూ ఉన్నాడు ఆయన భూమిదికి వచ్చే దృశ్యాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా దావి దానియలు చూసి వివరణ రాస్తున్నాడు మరొకసారి అక్కడ ఉన్న మాటలు చదువుదాం దయచేసి దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం మరలా చదువుతున్నా నేను తొమ్మిదో వచ్చిన మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె ధవళముగా ఆయన తలవిడ్రకలు శుద్ధమైన గొర్రెపచ్చు వలె తెల్లగా ఉండెను ఆయన సింహాసనము అగ్ని జ్వాలలతో మండుచుండెను ఇదే తీర్పు సింహాసనం దాని చక్రములు అగ్ని వలె ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన యొక్క నుండి ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను ఇక్కడున్న అక్షరాలను బట్టి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఇది ఇరవయో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయంలో జరిగే ధవళ సింహాసనపు తీర్పు అనుకుంటున్నారు కానీ ధవళ సింహాసనపు తీర్పు తీర్పు దగ్గర కనిపించేది ఎవరంటే అది వేయాండ్ల పరిపాలన తర్వాత జరిగేది పాపుల అంచె తీర్పు ఆదాము కాలం నుండి వెయ్యి సంవత్సరాల ప్రభు యొక్క వేయాండ్ల పాలన ముగింపు వరకు నిజదేవుని రక్షకుడైన క్రీస్తుని ఎరుగక పాపములో మరణించిన అన్ని కాలముల పాపాత్మలకు జరిగే మృతుల తీర్పు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయంలో చెప్పే ధవళ సింహాసనపు తీర్పు వైట్ త్రోన్ జడ్జ్మెంట్ అక్కడ ఎవరున్నారు ఒకసారి రండి ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం పదకొండవ వచనం నుంచి చదువుదాం ఈ వ్యత్యాసం అవ్వాలి మనకి దయచేసి లేఖనాలు చూడండి ధవళమైన మహాసింహాసనము దాని ఎందు ఆశ్రుడైన ఒకరిని చూచితిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను వాటికి నిల్వ చోటు కనబడకపోయిను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అనే పదాన్ని గమనించండి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడును ఆ గ్రంథములు ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి అర్థమైందండి మృతులు ఇది మృతుల తీర్పు అన్ని కాలములో నిజదేవుని ఎరుగక సృష్టిని సృష్టములను పూజించి భూలోకమునకు శరీరధారిగా వచ్చి ప్రతి మనిషిని కొరకు మరణము పొంది పాప నివారణ చేసిన రాజాది రాజు దేవాది దేవుడు ప్రభువులకు ప్రభు సర్వాధికారి అయిన క్రీస్తు ప్రభుని రక్షకునిగా ఎరుగని ప్రజలకు పాపములోనే మరణించిన వారికి వేయి ఏండ్ల పరిపాలన తరువాత చేయబోయే తీర్పు మృతుల తీర్పు మృతుల తీర్పు మృతులైన వారు ఇప్పుడు పాతాళములోకి వెళుతున్నారు ప్రకటన కదా లోకాస్ పదహారో అధ్యాయంలో పాపములో మారు మనసు లేక పాపములో మరణించిన వారు పాతాళములు ఏ స్థితిలో ఉంటారో ప్రభువే కనులకు కట్టినట్టు చూపించారు నీతిమంతులుగా దేవుని అందు విశ్వాసము కలిగి నీతిమంతుల మరణం పొందినవారు పరదేశంలో ఎలా నెమ్మది పొందుతారో ప్రభువు చూపించారు ఇక్కడ చూడండి ధవళ సింహాసనం దగ్గర తీర్పు పొందుతున్న వారు మృతులు గ్రంథాలు విప్పబడ్డాయి గ్రంథములలో వ్రాయబడిన వారి క్రియల చొప్పున వారికి ప్రభు అయిన క్రీస్తు ఆయన మహిమ సింహాసనం ఇది ఈ మహిమ సింహాసనం ఇదే ధవళ సింహాసనం తెల్లని సింహాసనం న్యాయసింహాసనం ఈ ధవళ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై తీర్పు చేస్తున్నాడు ఆయన యొక్క మరొక గ్రంథం కనిపిస్తోంది ఇక్కడ జీవ గ్రంథమును వేరొక గ్రంథము ఆయన సముఖమందు విప్పబడెను అని చదువుతున్నాం ఆ గ్రంథమందు ఎవని పేరైనా పదిహేను వచ్చిన చూడండి ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను అన్నాడు తీర్పు జరిగిపోయినట్లే యోహానుకు ప్రభువు చూపిస్తున్నాడు జీవ గ్రంథంలో పేరు వ్రాయబడిన వారంటే యేసు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా దేవునిగా ప్రభువుగా సర్వాధిపతిగా అంగీకరించినవాడు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో లేపినని నీ హృదయమందు విశ్వసించిన విశ్వసించినలా నీవు రక్షింపబడుదువు నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించిన విశ్వసించినవారు ఆయనతో కూడా మహిమలో ఉంటారు కానీ చూడండి దైవత్వాన్ని ఆయన రక్షణ కార్యాన్ని తృణీకరించి పాపములో మరణించిన వారు ఇది మృతుల తీర్పు గుర్తుపెట్టుకోండి వైట్ త్రోన్ జడ్జ్మెంట్ ధవళ సింహాసనము అన్ని కాలముల పాపాత్మలకు చేయబడే అంతిమ తీర్పు ఆ తీర్పు తర్వాత ఆకాశము భూమి ఇప్పుడు మనం చూస్తున్న ప్రకృతిపరమైనటువంటి పంచభూతములు విక్కటత్మతో లయమై వ్యాండ్రముతో లయమైపోవునని పేతుడు తన రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో రాసిన ఆఖరి ప్రకృతి ప్రక్షాళన ధవళ సింహాసనపు తీర్పు తర్వాత జరుగుతుంది ఆ తర్వాతే ఇరవై ఒకటో అధ్యాయంలో క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నూతన ఆకాశము నూతన భూమి ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది వారు ఆయన వారి దేవుడై ఉండును వారు ఆయన ప్రజల ఉందరు వారి కన్నీటి బాష్ప బిందువు ఆయన తుడిచివేయను ఆకలి దాహమైనను ఉండదు మరణము ఇక ఉండదని అక్కడ ఒక అనౌన్స్మెంట్ పరలోకంలో వింటాం మనం అది చివరి తీర్పు కాని వినండి దాని గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం చూస్తున్నది సజీవుల తీర్పు గుర్తుపెట్టుకోవాలా బ్రతికి ఉన్న వారికి తీర్పు చేయడానికే యేసు క్రీస్తు ప్రభు సంఘాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఏడేండ్లకు భూమి మీదకి వస్తాడు అప్పటికి ప్రపంచం ఇలాగే ఉంటుంది ప్రజలు వారి జీవనము వారి విధానము వారి మతము వారి రాజకీయాలు మనుషుల ఇష్టాలు మనుషుల అధికారాలు అపవాది అధికారం కొనసాగుతూ ఉండగానే సర్వాధికారి అయిన ప్రభు మానవుల కొరకు మరణాన్ని అనుభవించి మరణం జయించి తిరిగి లేచినటువంటి రాజు క్రీస్తు తన బలమును స్వీకరించి ఆయన భూమి మీదకి రాబోతున్నాడు అప్పుడు సజీవులకు తీర్పు ఎవరి సజీవులు ఏడేళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ముద్ర వేయించుకొని అతనిని మొక్కి అతనినే దేవుడిగా అతనినే రాజాదిరాజుగా అతనినే చక్రవర్తిగా అతన్నే సర్వాధికారిగా పూజించిన ప్రజలు భూమి మీద క్రీస్తు వచ్చే నాటికి అనేక మంది ఉంటారు కానీ యూదులలో అనేక మంది వాడి ముద్ర వేయించుకోరు వానిని దేవునిగా స్వీకరించరు అతనిని రాజుగా స్వీకరించరు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ మనం చదివాము దాని గ్రంథంలో అతడు వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును అన్నాడు ఏడేళ్ల కాలములో క్రీస్తు విరోధి ఆఖరి ప్రపంచ నియంత అన్య రాజు ప్రపంచ ప్రజలందరితో నిబంధన చేస్తాడు నేనే రాజును నేనే శాంతి ప్రదాతను ఈ ప్రపంచాన్ని కాపాడగలని నమ్మిస్తాడు గాని యూదులు అతనిని మెస్సయాగా అంగీకరించినా మూడున్నర సంవత్సరాల మధ్య కాలంలో అతడు దేవాలయంలోకి వచ్చి కూర్చుంటాడు తెశలోని కా రెండవ పత్రిక రెండవ అధ్యాయంలో అతడు దేవాలయంలోని కూర్చొని తా ఏది దేవుడు ఏది పూజింపబడునో దాని అంతటి పైన తనను తాను హెచ్చించుకొని తనను పూజింపమని యూదులను బలవంతం చేసినప్పుడు వారు అతని అతనివరూపాన్ని గుర్తించి అతను తిరస్కరిస్తారు అప్పుడే వారికి శ్రమలు అధికం చేయబడతాయి దీన్నే మహాశ్రమల కాలం అన్నావు గ్రేట్ ట్రిబ్యులేషన్ అంటున్నాం వీరే పాత నిబంధన కాలపు పరిశుద్ధులు అని చదువుతాం ఒక వచనం దానియలు గ్రంథంలో చదువుదాం రండి ఏడవ అధ్యాయం దానియులు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఆ రాజు మహోన్నతుని మహోన్నతిని భక్తులను నలుగుగొట్టును అన్నాడు అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూ పూనుకొను వారు అనగా ఈ భక్తులు మహోన్నతిని భక్తులు ఒక కాలము కాలములు అర్ధకాలము అతవశ అతని వశమున ఉండ ఉంచబడుదురు తర్వాత వచ్చిన అతని అధికారము నశింప చేయుటకు నిర్మూలన చేయుటకు తీర్పు విధింపబడేను గనుక అది కొట్టివేయబడును ఆకాశమంతటి క్రింద ఉన్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు దానికంటే క్రీస్తు రాజ్యమునకు క్రీస్తు అధికారమునకు ఆయన నిత్య రాజ్యములో భూరాజులు ఆయనకు దాసులవుతారంటే వేయండ్ల పాలనలో ఏడు ఏడేండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి చేత కొట్టబడి శ్రమల పాలై సజీవులుగా నిలిచి ఉన్న యూదులు క్రీస్తు వేయండ్ల పాలనలోకి అంగీకరించబడి ఇస్రాయేలు వంశమంతా రక్షింపబడతారు రోమాపత్రిక పదకొండవ అధ్యాయం రోమాపత్రిక పదకొండవ అధ్యాయం రోమాపత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం వారు ప్రవేశించినప్పుడు ఇస్రాయేలీల గురించండి వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్లు ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు వీరు శేషము ఏడేళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధిని రాజుగా దేవుడిగా ఒప్పుకొనక ముద్ర వేయించుకొనక వాడు నిలబెట్టిన ప్రతిమను పూజింపక తిరుగుబాటు చేసిన యూదులు కొంతమంది అవుతారు ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము వారు నాలుగవ ఐదవ ముద్ర విప్పినప్పుడు ఐదవ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద మొరపెట్టే ఆత్మలు శ్రమల కాలపు పరిశుద్ధులు హతసాక్షులు ఇంకా కొంతమంది అరణ్యములో మూడున్నర సంవత్సరాలు పోషింపబడతారు ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయం ప్రకారం ఆమె కాలము కాలములు అర్ధకాలము అరణ్యములో పోషింపబడిని చెప్పబడిన ప్రవచనం ప్రకారం పన్నెండవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కొంతమంది అజ్ఞాతంలో ఉంటారు వారికి కొంతమంది అన్యజనులు సహాయం చేస్తారు అట్టి వారికి తీర్పు చేసి వారిని గొర్రెలుగా తీర్చి వారిని వేయి సంవత్సరాల పరిపాలనలోకి పౌరులుగా స్వీకరిస్తాడు ప్రభు దానియలు గ్రంథం ఏడవ అధ్యాయంలో మనం ప్రభు దిగి వచ్చినప్పుడు సజీవుల కొరకు చేసే తీర్పు ఒకసారి చదువుదాం రండి ఏడవ అధ్యాయం పదవ వచనం అగ్ని వంటి ప్రవాహం ఆయన ఎద్దు ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులుండేవి కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి దయచేసి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచనం నుంచి చదుదాం అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశంలో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడను వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాశీనుడైన మా దేవునికి గొర్రె మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతలందరూ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూ ఆ నాలుగు జీవుల చుట్టూ నిలవబడి ఉండిరి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమెన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము మహిమ జ్ఞానము కృతజ్ఞతా స్థుతియు ఘనత శక్తి బలము కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆమెన్ అన్నాడు ఎవరు వీరు అని అడిగినప్పుడు వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకుకొనిన వారు గొర్రెపిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకునిన వారు అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును వారు ఇక మీదట వారికి ఆకలి అయినను దాహమైనను ఉండదు సూర్యుని అండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగలదు ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఎవడను లెక్కింప శక్యము కాని జనుల సమూహం ఏడవ అధ్యాయంలో రెండు సమూహాలు పరలోకంలో కనిపిస్తారు ఒకటి ముద్రింపబడిన లక్షా నలుగు నాలుగు వేల మంది యూదులు ఇస్రయేల్ గోత్రములలోంచి ముద్రించబడినవారు వీళ్ళు శ్రమల కాల పరిశుద్ధులు రెండవ భాగం శ్రమల కాలంలో కూడా యూదులను బట్టి యహోవాను నమ్మిన వారు యూదుల సువార్తను బట్టి దేవుని దూతల సువార్తను బట్టి క్రీస్తును విశ్వసించిన వారు ప్రకటన యశాగ్రంథంలో చదువుతాం జక్రియా గ్రంథంలో చదువుతాం ప్రతి అన్యులు పది మంది అన్యులు యూదుని చెంగు పట్టుకొని మేము మీతో కూడా యహోవా ఎందుకు వస్తామని వీరిని బట్టి వారి స్వార్థను బట్టి ప్రభువును అంగీకరించేవారు కూడా మనం కొంతమందిని ఏడేళ్ళ శ్రమల కాలం చూస్తాం కానీ వినండి క్రీస్తును ధిక్కరించి క్రీస్తు విరోధిని దేవుడిగా అంగీకరించి ప్రభువుగా రాజుగా అంగీకరించి వారి ముద్ర వేయించుకున్న వారు కూడా సజీవులుగా ఉంటారు మతీశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయం మతి స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయం సజీవులకు అన్యజనుల తీర్పు ఈ భూమి మీదే ఏడేళ్ల కాలం అనగా ఒకవేళ ఇలా అనుకుందాం ఈ రాత్రి ప్రభు అయి వారు తాను చెప్పిన మాట ప్రకారం తానిచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన ఈ రాత్రి ప్రపంచానికి ఆసన్నమై ఆకాశ మండలంలోకి వచ్చి తన వారిని సంఘాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత రేపటి నుండే చివరి డెబ్బై వారం ప్రారంభమవుతుంది అనడానికి ఆశ్చర్యమేమి లేదు ఏడు సంవత్సరాల తర్వాత మరలా ప్రభు భూమి దిగి వచ్చేసరికి ఒక ప్రపంచ సామ్రాజ్యం ఈ ప్రపంచానికి నేనే సర్వాధిపతిని సార్వభౌముండని ఉర్రూతలోగే క్రీస్తు విరోధిని ఆయన సంహరించడానికి ఎంతో కాలం లేదని భూరాజులను పడద్రోయడానికి ప్రభు రాబోతున్నానికి ఇప్పుడు కలుగుతున్న పరిణామాలే మనకు ప్రవచనాల నెరవేర్పని గుర్తించాలి మతీ ఇరవై అధ్యాయం దయచేసి రండి తీర్పు దగ్గరికి వస్తున్నాం మనం ముప్పై ఒకటవ వచ్చిన నుండి చదువుదాం తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు జ్ఞాపకం చేసుకోండి మనం చదివిన భాగం దానియులు గ్రంథం ఏడవ అధ్యాయం ఆయనకు వేవేల కొలది పరిచారకులుండిరి వారే ఈ దూతలు గమనించండి ఆయన సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుంను ఒకసారి గమనించండి ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయంలో మనం చదివింది ధవళ సింహాసనం అది పాపుల అంచె తీర్పు మృతులైన పాపులు పాతాళములో నుండి బయటికి తీసుకుని రాబడి ధవళ సింహాసనం దగ్గర నిలబడి గ్రంథాలలో వ్రాయబడిన ప్రకారం వారి వారి క్రియల చొప్పున తీర్పు పొంది వారు అపరాధులుగా ఎంచబడి ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉన్న యుగ యుగముల నిత్యాగ్నిగుండమనబడే గహన్నాకు పంపించబడతారు అది ఆఖరి తీర్పు పాపుల మృతులైన పాపుల తీర్పు ఇరవై ఐదో అధ్యాయం మతీ స్వార్తలో మనం చూస్తుంది చనిపోయిన వారి తీర్పు కాదు మృతుల తీర్పు కాదు ఇది సజీవులైన వారు ఎవరు వీరు క్రీస్తు విరోధి పాలనలో క్రీస్తు విరోధిని దేవుడిగా అంగీకరించి రాజుగా ప్రభువుగా స్వీకరించిన ప్రజలు సజీవులైన అన్యజనుల తీర్పు చదువుదామండి ఒకసారి మనం ఎరిగిన భాగమే ఇది తన మహిమగల సింహాసనం మీద ఆయన ఆసురుడు అయ్యి అప్పుడు సమస్త జనులు జనములు ఆ మాట గమనించండి సమస్తమైన జనములంటే అన్యజనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు చాలా సార్లు మన సువార్తల్లో మనం ఈ ఈ సువార్త వింటూ ఉంటాం గొర్రెల్లో ఉన్నావా మేకల్లో ఉన్నావా అనే ప్రశ్న దైవజనులు ఉపదేశకులు ప్రశ్నించడం ఈ ఉపమానాన్ని నమ్మిన వారికి నమ్మని వారికి ఆపదించడం చూస్తాం కానీ వాస్తవంగా ఇప్పుడు నమ్మని వారు సంఘముతో ఎత్తబడిన వారు విడవబడిన భక్తిహీన అన్యజనుల్లో ఉండి క్రీస్తు వరల సంఘముతో వచ్చినప్పుడు ఇప్పుడు క్రీస్తును అంగీకరించిన వారు ఇప్పుడు సులభ స్వార్థక లోబడిన వారు ఇప్పుడు వారు మనసు రక్షణ పొందని వారు క్రీస్తు విరోధి పరిపాలనలో అతనిని తప్పనిసరి పరిస్థితుల్లో దేవునిగా అంగీకరించి పూజించిన వారు వారు మేకలుగా తీర్చబడిన అన్య జనుల్లో నిలబడతారు ఆ తీర్పు ఇప్పుడు కాదు జరిగేది క్రీస్తు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళి ఏడు సంవత్సరాల క్రీస్తు విరోధి పాలన ముగిసిన తర్వాత క్రీస్తు విరోధి పాలనలో సజీవులుగా ఉండి అతను ముద్ర వేయించుకుంటేనే కానీ కొనుటకైనా అమ్ముటకైనా తినుటకైనా బ్రతుకుటకైనా అనుమతి లేని కఠినమైన ఆజ్ఞలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏడు సంవత్సరాలు అతనికి లోబడి పూజించిన అన్యజనులకు తీర్పిది వారు ఇస్రయేలులను శ్రమల పాలు చేస్తారు ఈ ఇక నేనంతా చదవక్కర్లే మనం బాల్యం నుండి స్కూల్ నుంచి విన్న సందర్భాలేవి నేను ఆకలిగొంటిని ఒంటిని నాకు ఆహారం ఇచ్చి తిరిగి నేను దిగంబరి నైతిని వస్త్రం ఇచ్చి తిరిగి రోగి నైతిని పరామర్శించి తిరి చెరసాలలో ఉంటిని నీ చూడవచ్చి తిరిని ఆరు రకముల ప్రయోజనాలు ప్రభువుకు చేసినట్లుగా మాట్లాడాడు వారు అంటున్నారు కుడివైపున ఉన్నవారు ప్రభువా నీవెప్పుడు ఈ అక్కడలో ఉండడం మేము చూశాము మేమెప్పుడు ఎప్పుడు నీకు సహాయం చేయలేదు కంటే అల్పులైన నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసి తిరిగి గనుక నాకు చేసి అన్నాడు ఈ సింహాసనం దగ్గర మూడు రకాల ప్రజలు ఉన్నారు ఒకటి గొర్రెలుగా తీర్చబడినవారు రెండు మేకలుగా తీర్చబడిన వారు మూడవ జనాంగము ఏడేండ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి ముద్ర వేయించుకొనక అతను అతని క్రీస్తు స్వార్థ ప్రకటించిన ఈ ప్రజలతోనే ఈ పౌరులతోనే ఈ ప్రకృతిలోనే ప్రకృతిలో మార్పులు జరిగి ఆయనే రాజుగా పరిపాలన చేస్తాడు అందులోకి ఈ ఉపకార బుద్ధి కలిగిన వారిని యూదులకు సహాయం చేసిన వారిని ఆయన పౌరులుగా అంగీకరిస్తాడు అధికారిగా విశ్వసించి అంగీకరించిన వారే నిత్యత్వములోకి కొనసాగుతారు మనం ఎక్కడుంటాం ఆయనతో మరలా దిగి వస్తారు పాత నిబంధన భక్తులు క్రత్త నిబంధన భక్తులు శ్రమల కాలములో హత సాక్షులైన వారు ఇరవై అధ్యాయంలో వారు మొదటి పునరుద్ధానములో పాలివారవుతారని రాశాడు కాబట్టి మొదటి పునరుద్ధానములో పాలుగల మూడు కాలాల పరిశుద్ధులు పాత నిబంధన భక్తులు క్రత్త నిబంధన విశ్వాసులు శ్రమల కాల విశ్వాసులతో ప్రభు తన రాజ్యమును ఆయన పాలన చేస్తున్నప్పుడు ప్రభువుతో కూడా సింహాసనముల మీద ఆశీనలు వారు ఆయనను రాజుగా అంగీకరించిన వారు అదే రాజ్యములో క్రీస్తుని ప్రభువుగా రాజుగా శరీరధారిగా ఉన్నప్పుడు అంగీకరించిన వారు యూదులను బట్టి అంగీకరించబడతారు వారే గొర్రెలుగా తీర్చబడిన వారు మరొక్క తెగవారిని మనం అందరం ఎరుగుతాం ఎడం ఉన్న వారిని చూచి ఆయన శపింపబడిన వారులారా అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అని వారిని పారద్రోలాడు నేను ఆకలిగా ఉంటేనే నాకు ఆహారం ఇవ్వలేదు దిగంబరి నైతిని వస్త్రం ఇవ్వలేదు రోగి నైతిని పరామర్శించలేదు చరసాలలో ఉండిని చూడరాలేదన్నప్పుడు నే మేమెప్పుడు చూసాము నేను అన్నప్పుడు అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కనికైనా మీరు చేయలేదనే కారణాన్ని బట్టి వారిని వేయాండ్ల పాలనలోకి ప్రభు అంగీకరించడు అనేది మనం గమనించాలి కాబట్టి ఈ ధవళ సింహాస ఈ మహోన్నతమైన సింహాసనములో తెల్లని ఉన్నిని కలిగినటువంటి ఈ మహావృద్ధుడు చేసేటువంటి తీర్పు సజీవులైన అన్యజనుల తీర్పు అని మతి సువార్ ఇరవై ఐదవ అధ్యాయంలో రుజువు చేయబడింది చివరి మాట చదువుదాం దయచేసి రండి దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయం ప్రభు వచ్చి తీర్పు చేసిన తర్వాత ఆయన న్యాయాధిపతిగా వస్తాడు ఇప్పుడు ఈ కృపా కాలంలో క్రీస్తు నీ కొరకు సిలువలు నెరవేర్చిన రక్షణ కార్యాన్ని అంగీకరించిన వారు రేపో నేడో మరోనాడో విడవబడి క్రీస్తు విరోధి పాలనలో ఇంకా క్రీస్తుని తృణీకరించి క్రీస్తు విరోధిని అంగీకరించేవారు ప్రభు తీర్పులో నిలబడాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు దానియలు ద్వారా ఏడవ అధ్యాయం మనం చదివిన మాటల్లో ప్రభు మరలా దిగువ రావడం మనం చూస్తున్నాం ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన పదమూడు పద్నాలుగు చూస్తున్నానండి రాత్రి కలిగిన దర్శనములు నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడు మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖనకు తేబడెను పద్నాలుగు వచ్చిన సకల జనములు వీరే శ్రమల కాలపు అనే జనులు విడవబడిన ప్రపంచం రాష్ట్రములు ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ప్రభుత్వము మహిమయు ఆధిపత్యము ఆయనకు ఇవ్వబడేను ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది అది అన్నిటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు ఏడవ అధ్యాయంలో అన్యరాజులు రాజులు నాలుగురు నలుగురు ప్రపంచ సామ్రాజ్య నేతలు క్రూర మృగాలను పడద్రోశాడని తొమ్మిదవ వచనంలో చదివాం కానీ ప్రభు వచ్చి తీర్పు చేసిన తర్వాత ఈ భూమి మీదే ఆయన రాజ్య స్థాపన చేసి నీతి పాలన వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తాడు భూరాజులు పడద్రోయబడ్డారు సకల జనులు ఆయనకు సాగిలపడి దాసులై ఉంటారు అని మనం చదివాము ఇదే అధ్యాయంలో స్నేహితులారా ఎంతో విస్తారమైన దేవుని నిత్య ప్రణాళిక కల్పన కథ కాదు బైబిల్ గ్రంథం ఆకాశములు వాడు భూమిని వాడు తన మహత్తు గల మాట చేత సర్వమును నిర్మించి నిర్వహించుచున్నవాడు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసినవాడు మరలా సమస్త మానవులకి తన రక్షణను తన మహిమను తన రాజ్యం ఈ ఈరోజు ఈ కృపాకాలాన్ని ఇచ్చాడు ఇప్పుడు మనం కృపాకాలములో ఉన్నాము క్రీస్తు రక్షణ సువార్త ఆయన ప్రేమ సువార్త రక్షింపబడడానికి తీర్పులను నిత్య శిక్షను తప్పించుకొని ఆయనతో యుగయుగములు మహిమలో ఆనందించే ఆ మహాభాగ్యాన్ని పొందడానికి ఇంకా కాలము పొడిగించబడింది స్నేహితులారా ఏ క్షణానైనా నీ జీవితం అయినా ముగిసిపోతుంది ఈ కృపాకాలం ముగిసిపోతుంది ఆయన బోరధ్వని మోగినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం మృతులైన వారు సజీవులమైన మేము వెళ్ళిపోతాం ఎన్ని సంవత్సరాల నుంచి విన్నా క్రీస్తు రాజ్యం వస్తుందనే విషయాన్ని ఆయనతో యుగయుగాలు ఉండే ఒక నిత్యత్వము ఆయన ఇవ్వబోతున్నాడనేది తెలిసి కూడా ఎరిగి కూడా చదువుతూ కూడా వింటూ కూడా నమ్మకుండా స్వార్థకు లోబడని వారికి ప్రతిదండన చేయడానికి ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షం కాబోతున్నాడు అనేది ఈరోజు ఈ రాత్రి సమయం తెలుసుకుంటే నువ్వు ధన్యుడు ధన్యురాలవు నాతో యుగ యుగములు ఉంటారు ఇదిగో తలుపునద్ద నిలుచుని తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడనా నేను వాని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనము చేయదుము నేను జయించి నా తండ్రి సింహాసన మందు కూర్చున్న ప్రకారం జయించు వాని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదని ప్రభు వాగ్దానం చేశారు లౌదికి ఆ సంఘముతోను లౌదికి ఆ సంఘకాలములో నడుస్తున్న ఈ చివరి యుగములో సంఘ యుగములో ఉన్న మనతో ప్రభు మాట్లాడుతున్నారు ప్రియులారా రక్షకుడు న్యాయాధిపతిగా రాబోతున్నాడు న్యాయాధిపతి ఎదుట నీవు నీతి మంత్రులు అంగీకరించబడి మహిమలో చేరతారా అపవాదికి వాని దోతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోరుడని పారద్రోలబడే శాపగ్రస్తులైన అవిధేయులతో ఉంటారు ఎంత తెలిసిన మీరు విఘ్నత కల మీరు మీరే నిర్ణయించుకోవాలి ప్రభు అట్టి కృపాటి జ్ఞానము ఆలకించే ప్రతి వ్యక్తికి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను ప్రభువు నామము మహిమపరచబడును గాక ఆ